మహిళలు తమ సమస్యలు నిర్భయంగా నిస్సంకోచంగా తెలియజేసుకునేందుకే పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో గల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సూచనల మేరకు జిల్లాలోని 60 పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సూచించిన మేరకు వింజమూరు పోలీస్ స్టేషన్లో కూడా హెల్ప్ డెస్క్ను ప్రారంభించామన్నారు. కావలి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ 12 పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ప్రారంభించామని తెలిపారు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా మహిళలు తమ సమస్యలను నిర్భయంగా నిస్సంకోచంగా తెలియజేసుకోవచ్చునని తెలిపారు. మహిళా సంరక్షణకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిగిరి సిఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్ఐ బాజిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సార్ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ సార్ డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్న 60 పోలీస్ స్టేషన్ని హ్యూమన్ హెల్ప్ డెస్క్ అనేది పెట్టాలని మా ఎస్పీ గారు శ్రీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ సార్ ఆలోచించి సారే అక్కడి నుంచి ఒక డిజైన్ తయారు చేసి ఆ డిజైన్తో అంటే కామన్ అన్ని పోలీస్ స్టేషన్లు ఒకటే డిజైన్ ఉండాలి, వేరువేరుగా ఎవరి ఇష్టమైన వాళ్ళు పెట్టుకోకుండా ఒక సపరేట్ రూమ్ను ఒకటి ఏర్పాటు చేయాలి. ఆ రూమ్ వల్ల వచ్చిన మహిళలు అక్కడ రిసెప్షన్లో కూడా మునిపిసే కూర్చోవాలి కంపల్సరీ. వచ్చిన మహిళలు పోలీస్ స్టేషన్ కన్నా కూడా ఈ రిసెప్షన్లో కూర్చున్నప్పుడు ఫ్రీగా మాట్లాడతారు, వాళ్ళ యొక్క సమస్యలను ఫ్రీగా చెప్పుకోవచ్చు. అందువల్ల దానికి ఒక ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది ఒకటి పెట్టి ప్రత్యేకమైన అందరిని కూడా మోటివేట్ చేసి ఒకటే చైర్స్, ఒకటే మోడల్ చైర్స్, ఒకటే మోడల్ డెస్క్ అన్నీ కూడా ఒకటే మోడల్లో ఉండేటట్టుగా డిజైన్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఆదేశాల ప్రకారం కూడా మేము అందరూ కూడా ఏర్పాటు చేసాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉమెన్ కానీ గర్ల్ కానీ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి ఫీల్ అవ్వకుండా, ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా లోపల కూర్చొని రూమ్లో తనకున్న ప్రాబ్లమ్ని షేర్ చేసుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో చేసింది ఇది. అందువల్ల మా ఎస్పీ గారు జిల్లా మొత్తం కూడా అయిపోయినాయి అన్ని సార్లు కూడా. ఇప్పుడు మేము అన్ని మన సబ్ డివిజన్లో కావాలి, సబ్ డివిజన్లో 12 ఉన్నాయి, 12 పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి తప్పకుండా మంచి ఆలోచనతో మంచి ఉద్దేశం ఏర్పాటు చేసింది కాబట్టి సక్సెస్ అవుతుందని మేము 100% నమ్ముతున్నాం. మహిళలు స్వేచ్ఛగా ఫ్రీగా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలని చెప్పుకుంటారని మేము 100% నమ్ముతున్నాం.